కామ్రేడ్ అమృతలాల్ శుక్ల 33వ వర్ధంతి సందర్భంగా సిపిఎం ఘన నివాళులర్పించింది. స్వతంత్ర సమర యోధుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ అమృతలాల్ శుక్ల 33వ వర్ధంతి సందర్భంగా తంగళ్లపల్లి మానేరు నది ఒడ్డున గల స్తూపానికి ఘన నివాళులర్పించి వర్ధంతి సభ నిర్వహించారు. ఈ వర్ధంతి సభకు ఆయన కుమారుడు శాంతి ప్రకాశ్ శుక్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు కోడం రమణ, ఎగమంటి ఎల్లారెడ్డి, శ్రీరామ్ సదానందం, సూరం పద్మం, మోర అజయ్, ఎలిగేటి రాజశేఖర్, సిరిమల్ల సత్యం, కుచిన శంకర్, బెజగం సురేష్, దాసరి రూపా, లింగంపల్లి కృష్ణవేణి, కుమ్మరికుంట కిషన్, గోవిందు, లక్ష్మణ్, కందిమల్లేశం, కుడికియాల కనకయ్య, గోరంతల రాజమల్లు, శ్రీనివాస్, సదానందం గంగాధర్, రాము, వేణు, వెంకటేశం, హరిదాసు, సంపత్, కనకయ్య, పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఇక్కడ జరుగుతున్న నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన ఉద్యోగాన్ని వదులుకొని పోరాటంలో తీరడం జరిగింది. దొరల పాలన నుంచి అలాగే నైజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి చివరి వరకు పోరాడి సాధించిన ఘనత కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. ప్రజల సమస్యలపై పోరాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కామ్రేడ్ అమృతలాల్ శుక్ల 33వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తంగళ్లపల్లి మానేరు వద్ద గల ఆయన స్థూపం వద్ద పెద్ద ఎత్తున సిపిఎం శ్రేణులందరూ ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి అమృతలాల్ శుక్ల గురించి మరి ఇక్కడ మన ఇప్పటిన్న యువత చాలా తెలియదు కాబట్టి కొంత మేము కూడా చెప్పే ప్రయత్నం కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి ఆయనే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో మరి నాటి కాలంలో నైజాం ప్రభుత్వంలో నైజాం రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మరి తెలంగాణ ప్రాంతంలో దొరలు ఏ రకంగా మన తెలంగాణ ప్రజల మీద దౌర్జన్యాలు గురి చేసినా మన అందరికీ తెలుసు. ఆ దొరలకు వ్యతిరేకంగా దొరలు సాగిస్తున్నటువంటి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా భూమి కొరకు, భుక్తి కొరకు, మన తెలంగాణ ప్రజల విముక్తి కొరకు ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. రజాకాలను గడగడలాడించిన వ్యక్తి మరి ఏదైతే అమృత శుక్ల ఆశయాన్ని అందరూ ముందుకు తీసుకుపోవాలి. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తెలియజేస్తా ఉన్నాం.